సుజాత మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాము మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురుజీని వచ్చి కలిసాము ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించాము అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు మాకు చాలా బాగుంది అందుకని మళ్ళీ వచ్చి స్వామి కలగడానికి వచ్చినాం ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ మీ పూజా మందిరంలో గనక ఈ యంత్రాలు మీకు పెట్టినట్లయితే ఆ లక్ష్మీదేవికి కరుణ కలిగి ఆ లక్ష్మీదేవి మన ఇంటి కొలువై ఉండి తీరుతుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి అనంటే సహజంగా మనందరికీ తెలుసు అన్నింటిలోకెళ్ళ యంత్రం చాలా అద్భుతమైనది ఎందుకనంటే ఫోటో కన్నా కూడా యంత్రానికి పూజ చేయటం అద్భుత ఫలితాలు వస్తాయనే సత్యం అందరికీ తెలిసిందే దానిలోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనుకునేవారు కుబేర యంత్రం ఎందుకంటే ఆ కుబేర స్వామి కరుణ కలిగి మన ఇంట అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలంటే కుబేర యంత్రాన్ని మన మందిరంలో స్థాపించాలి అలాగే శ్రీ యంత్రం అలాగే లక్ష్మీ యంత్రం మీరు లక్ష్మీ గణపతి యంత్రం పెట్టవచ్చు లేదు లక్ష్మీ యంత్రమైనా పెట్టుకోవచ్చు ఈ మూడు యంత్రాలు కనుక మీ మందిరంలో స్థాపించి ప్రతిరోజు ఆవు నేతితో దీపం చేసి ఆ దీపం పెట్టిన తర్వాత ఆ యంత్రాలకి నివేదన చేసి అది అరటిపండు కావచ్చు మీకు తోసిన పదార్థం ఏదైనప్పటికీ కూడా ఆ యంత్రాలకి నివేదన పెట్టి ప్రతిరోజు కూడా కుబేర మంత్రాన్ని అలాగే లక్ష్మీ మంత్రాన్ని లేక లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ ఎవరైతే ప్రతినిత్యం ఈ మూడు యంత్రాలు మీ పూజా మందిరంలో పెట్టి మనస వాచ కర్మణ సంకల్పం చేసుకుని మన పెద్దలు ఒక మాట చెప్పారు యద్భావం తద్భవతి అని మన భావంలో ఇది చేస్తే అవుతుందా అనే భావన లేకుండా అయి తీరుతుంది అనే దృఢ సంకల్పంతో మనసులో మీరు ఆ మంత్రాలను చేస్తూ దృఢ సంకల్పం తీసుకుని ఇలా ఒక మండలం రోజులు చేసేలోగా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి వచ్చి తీరుతుంది అది ఏ వ్యాపారం చేసినా ఏ రంగంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెంది మీరు అన్నింట విజయం సాధించగలుగుతారు మరి నమ్మకం చాలా ముఖ్యం నమ్మకంతో ఆచరిస్తూ మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మానవ ప్రయత్నం చేస్తూ ఆ ఫలితాన్ని మీరు ఆశిస్తే తప్పకుండా మీరు విజయవంతమై తెరతారు కాబట్టి అవకాశం ఉన్నవారు పెట్టి చూడండి దాని ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ